నవ్యాంధ్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత ప్రజలు చేపట్టిన ఉద్యమం నేటితో 600 రోజులకు చేరింది. అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం ఈ రోజుతో 600వ రోజుకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగించాలంటూ ముక్తకంఠంతో నినదిస్తూ సాగుతున్న ఉద్యమం ఇది. రాజధాని తరలిపోకుండా ఉండాలని రైతులు చేయని ప్రయత్నం లేదు. లాఠీలు విరిగినా, జైళ్లకు వెళ్లినా, కరోనా భయపెడుతున్నా, దేన్ని లెక్క చేయకుండా తమ వారు చేస్తున్న అమరావతి పోరాటం 600వ రోజుకు చేరింది. మరోవైపు అమరావతి జేఏసీ రైతులు మరియు కూలీలు న్యాయస్థానం నుంచి దేవస్థానం కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగా రాజధాని ప్రాంతాల్లో పోలీసులు బలగాలు భారీగా మోహరించి రాజధాని గ్రామాల్లో నుంచి ప్రజలను బయటకు రానివ్వకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. కనీసం మీడియా ప్రతినిధుల్ని కూడా రాజధాని గ్రామాల్లోకి రాకూడదు అని పోలీసులు భావిస్తున్నారు. లోకల్ రిపోర్టర్లని చెప్పినా కూడా పర్మిషన్ లేదని, పైనుంచి మీడియాని అనుమతించవద్దు అని సమాచారం ఉందని చెప్తున్నారు. కావున మీడియాని లోపలికి రానివ్వమని పోలీసులు అడ్డగించారు. అమరావతిలో జరుగుతున్న రాజధాని ఉద్యమం సందర్భంగా మనతో దాని గురించి మాట్లాడడానికి మనకు అమరావతి బహుజన జేఏసీ కోఆర్డినేటర్ మేళం భాగ్యరావు గారు జూమ్ లో అందుబాటులో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. భాగ్యరావు గారు నమస్తే అండి. నమస్కారం. ఈ రోజుతో అమరావతి రాజధాని ఉద్యమం అనేది 600 రోజులకు చేరుకుంది, అయినా కానీ పోలీసులు అడ్డుకోవడాలు దౌర్జన్యాలు మరీ ఎక్కువైపోతున్నాయి, దీన్ని ఎలా చూడొచ్చు? చాలా దుర్మార్గమైనటువంటి చర్య. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి పోరాటం అనేది 600 రోజులుగా సుదీర్ఘంగా అమరావతిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా